దావీదు అప్పటికి ఇంకా పూర్తిగా రాజు కాలేదు ఇంకా గుహల్లోనే ఇంకా అడవుల్లోనే ఇంకా మారుమూల ప్రాంతాల్లోనే జీవిస్తున్నాడు ఇంకా పూర్తిగా ఆయన రాజు కాలేదు అయితే అదే కాలంలో ఈ నాభాలు అనబడినటువంటి వ్యక్తున్నాడు ఈయనకి ఇవ్వబడినటువంటి బైబిల్లో బిరుదేంటంటే ఏంటంటే మో మొరటువాడు అలాగే దుర్మార్గుడు ఈయనకి ఇచ్చిన బిరుదు ఏంటంటే నీతిమంతుడు పరిశుద్ధుడు అని కాదు ఇచ్చిన బిరుది ఏంటంటే మొరటువాడు దుర్మార్గుడు అయితే ఈయనకు ఒక చక్కటి భార్య ఉంది సుబుద్ధి కలిగిన భార్య అని ఆమెకు ఒక టైటిల్ ఇచ్చింది బైబుల్ ఆమె పేరు అబిగల్ సరే జరిగిన విషయం ఏంటిదంటే దావీదు ఒకరోజు అక్కడ బస చేస్తున్నటువంటి కాలంలో చాలా ఆకలైంది ఆయనకి ఆయన కుందున్నటువంటి సేవకులకి బాగా ఆకలవటం చేత కొంతమంది వ్యక్తులను నాభాలు దగ్గరికి దావీదు పంపించాడు అయ్యా దగ్గరలోనే ఒక రెండు కిలోమీటర్లు అయితే నాభాలు వస్తాడు ఆ నాబాలు ఇంటికి వెళ్ళి నా పేరు చెప్పండి దావీదు నా పేరు చెప్పి మాకు కొంచెం ఆహారం కావాలయ్యా నీకు ఏది తోస్తే అది ఇవ్వు ఇది అది అని మేము అడగము చాలా ఆకలి అవుతుంది మా దావీదుకి కొంచెం దయ తెలిచి మీకు ఏది ఇవ్వాలనిపిస్తే అది మాకు కొంచెం ఇస్తే అది మా సేవకుడైన దావీది దగ్గరికి తీసుకెళ్తామని అడిగారు అడిగినప్పుడు నా బాలో ఏమని ప్రత్యుత్తరం ఇచ్చాడంటే దావి దేవుడు అసలు యశాయి కుమార్ దేవుడు ఆయనకి నేను ఎందుకు ఇవ్వాలి నా ఆహారాన్ని ఆయనకి ఎందుకు ఇవ్వాలని అడుగుతాడు నిజానికి ఆయన చెప్పటంలో తప్పులేదు కానీ దావీదు అడగటంలో కూడా తప్పలేదు ఎందుకు తప్పలేదంటే దావీదు ఆయనకున్నటువంటి గొర్రెలను అదే దావీదు నాబాలుకున్న బాలుకున్న ఒంటెలను అదే దావీదు నాబాలుకున్న యావదాస్తిని ఆయన నిద్రపోకుండా కాపాడాడు ఇదే వచనం మనకి కింద వచనాలు పదిహేడవ వచనం చదివారా పదిహేడు వచనం చదవండి పదహారు పదహారు నుండి చదవండి ంత సేపు మేము గొర్రెలను కాయినంత సేపు వారు రాత్రింబగలు వారు రాత్రింబగలు మా చుట్టూ ప్రాకారముగా ఉండి మా చుట్టూ ప్రాకారముగా ఉండి ఈ నాబాలు యొక్క సేవకులు గొర్రెలు కాపడలు గొర్రెలు మేసుకోవడానికి ఆ ఊరని ఈ ఊరని ఓ అన్ని ఊర్లు తిరుగుతున్నప్పుడు వారి మీద ఏ ఎడుకు దాడి చేయకుండా వారి మీద వేరే శత్రువులు దాడి చేయకుండా ఇదే దావీదు ఇదే ఆయన కింద సేవకులంతా పాపం ఆ గొర్రెలకి రాత్రంతా పొద్దునంత రాత్రంతా పొద్దునంత వీలే కాపల కాశారు కాబట్టి ఆ నాబాలు దగ్గర గొర్రెలు బ్రతికున్నాయి నాబాలు దగ్గర ఒంటెలు బ్రతికున్నాయి అయితే అప్పుడే వారు సహాయం అడగలేదు కానీ కొద్ది కాలమైనటువంటి తర్వాత ఆహారం కోసం మాత్రమే అయ్యా ఏదైనా నీ దగ్గర ఆహారం ఉంటే దయచేసి మాకు కొంచెం ఆహారాన్ని ఇవ్వండి అయ్యా ఏది ఇచ్చినా పర్లేదని అడిగినప్పుడు ఈ నాబాలు అన్న మాట అసలు నువ్వేవుడి నీకెందుకు సహాయం చేయాలి ఇదే వ్యక్తి నాబాలుకి దావీదు కనుక సహాయం చేయకపోతే ఆయనకున్న గొర్రెలన్నీ ఎత్తుకు వెళ్ళిపోయేవారు ఆయనకున్న ఒంటిలన్నీ ఆయనకున్న అన్ని వస్తువులు ఆయనకున్న ఆస్తిని అంతా ఎత్తుకెళ్ళిపోయేవారు కానీ దావీదు ఆ ఆస్తిని కాకుండా ఆహారాన్ని అడిగిన ఈ నాబాలు ఏ మీకెందుకు ఇస్తారు పోండని వాళ్ళని అవమానపరిచి పంపించాను ఈ సేవకులు దావీ దగ్గరికి వెళ్ళిపోయి దావీదా నీ పేరు చెప్పినావా ఆయన ఇవ్వలేదు అసలు నువ్వెవడో అని అడుగుతున్నాడు ఎషయ్ కుమార్డు ఎవడని అడుగుతున్నాడు అసలు నీకెందుకు వెళ్ళాలని మమ్మల్ని ఎదురు ప్రశ్న అడిగాడంటే అంత మాట అన్నాడా మనం చేసిన సహాయాన్ని ఆయన తీసుకొని మళ్ళీ మనకు సహాయం చేయడానికి మళ్ళీ మనని అవమానపరుస్తాడా పదండి అని చెప్పి ఓ నలభై మంది నేసుకొని సారీ నాలుగు వందల మంది నేసుకొని నలభై కాదు నాలుగు వందల మంది నేసుకొని అందరు కత్తులు తీసుకొని పదండి వాడిని చంపేసి వాడు ఇవ్వనున్న ఆస్త అంతా మనమే లాగొచ్చుకుందాం పదండి అన్నీ మనమే తెచ్చుకుందాం మనం కాపాడితేనే కదా వాడు బతుకున్నది అట్లాంటిది మన మీదే ఎదురు తిరుగుతాడని నాలుగు వందల మందితో దావీదు బయలుదేరాడు ఏది ఒక నాబాలుని అని చంపడానికి నాలుగు వందల మందితో బయలుదేరినటువంటి దావీదు ఈ విషయం అంతా నాబాలు భార్యకి తెలిసింది నాబాలు భార్య అని అబిగైలికి ఆయన కిందున్న సేవకులు చెప్పారు అయ్యా ఇగో అమ్మ దావీదు తన సేవకులను పంపిస్తే మన యజమానుడు చీపు అని అందరినీ తరిమేశాడు అదే దావీదు లేకపోతే మనం ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉండేవారం కాదు ఆయన ఎంతో గొప్ప మేలు చేసి చిన్న సహాయం అడిగితే మన యజమానుడు దాన్ని కూడా ఇవ్వలేదమ్మా అని చెబితే అవునా ఇంత విషయం జరిగిందని చెప్పి అప్పటికప్పుడే ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయి పదిహేడు వచ్చనం చదవండి అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు మేము పొలంలో వారి మధ్యన సంచరించుచున్నంత సంచరించుచున్నంతసేపు అపాయము గాని నష్టము కానీ మాకు సంభవింపలేదు మేము గొర్రెలను సేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండేరి అయితే మా యజమానునికి అతని ఇంటి వారికి అందరికి వారు కీడు చేయి నిశ్చయించి ఉన్నారు కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా మన యజమానుడు బహు పనికి మాలినవాడు ఎవరిని తనతో మాట్లాడనీయడు అనె అందుకు అభిగయులు నాబాలుతో ఏమీ చెప్పకుండా త్వరపడి రెండు వందల రొట్టెలను రెండు ద్రాక్ష రసపు తిత్తులను వండిన ఐదు ఐదు గొర్రెల మాంసమును ఐదు మానికల వేచిన ధాన్యమును చాలండి రెండు వందల రొట్టెలు ఐదు గొర్రెల మాంసము ద్రాక్షసం తిట్టులు గింజలు అవన్నీ అప్పటికప్పుడు ఆమె వెంటనే రెడీ చేసుకుని తన భర్తకి ఏది చెప్పకుండా దావేది దగ్గరికి పరిగెత్తుకుంటూ తీసుకెళ్ళిపోయింది ఇలా దావీదు ఇంకా కొద్దిసేపు ఇంకొక అరగంట అయితే వచ్చి నా బాలని చంపేసేంత దూరంలో ఉన్నప్పుడు ఈ అబిగేయులు దావీదికి ఎదురెళ్ళిపోయి అయ్యా 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 నన్ను క్షమించండి మీరు వచ్చి ఇలా సహాయం అడిగారని నాకు తెలియదు ఆ సేవకులు వచ్చి నన్ను అడగలేదు ఈ నా భర్త చేసిన తప్పు నాదని భావించండి నిజానికి తప్పు చేసింది నా భర్త కానీ ఆ తప్పు నాదిగా భావించండి నేనే మీ మీదకు వచ్చి ఇప్పుడు క్షమాపణ అడుగుతున్నానని సాష్టంగా పడి క్షమాపణ కోరి ఏడ్చి అవన్నీ అడిగిన తర్వాత అయ్యా మీకోసం కొంచెం ఆహారాన్ని సిద్ధపరచుకొని తీసుకొచ్చాను దయచేసి వీటిని మీరు అంగీకరించి మా భర్త చేసిన తప్పు నాదని భావించి నన్ను క్షమించండి అని బతింలాడినందుకు దావీదు అయమా నువ్వు దేవుని పక్షాన్ని వచ్చావు నువ్వే కనుక రాకపోతే ఈరోజు నేను చేసేసేవాడిని ఆయన ఖచ్చితంగా చంపేసేవాడిని నువ్వు వచ్చినందుకు నీ భర్త క్షమించబడ్డాడు పో అని చెప్పి ఆ ఆహారాన్ని తీసుకొని దావీదు తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు అయితే ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే నిజానికి మూర్ఖుడు నిజానికి దుర్మార్గుడు మరుటివాడు నాబాలు తప్పు చేసింది ఆయన ఇప్పుడు చనిపోయేది కూడా ఆయన కానీ ఆయన పక్షాన్న ఆమె భార్య జోక్యం తీసుకొని దావీదు చంపడానికి వస్తుండగా దావీదు దగ్గరికి వెళ్ళి తన భర్త పక్షమున ఈ అబిగయ్యలెళ్ళి వ్యాజిమాడి విజ్ఞాపన చేసి ఆ ఆహారాన్ని అందించినందుకు నాభాలు అనబడిన వ్యక్తి బ్రతికాడు బ్రతికాడు కానీ కొద్ది దినాలకి దేవుని యొక్క ఉగ్రత వచ్చి చనిపోయాడు అయితే ఆ రోజు బ్రతకడానికి నాభాలు బ్రతకడానికి గల కారణం ఏంటంటే అబిగైల్ అబిగైలు తన భక్త పక్షమున దావీదు చెంతకు విజ్ఞాపన చేసింది ఇదే విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుంటున్నాం ఇన్నాక అబ్రహాము ఇక్కడ అబిగైల్ వీ ఇద్దరు మనుషులను చూసినప్పుడు వీరు వారి కొరకు కాక మరో వ్యక్తుల కొరకు విజ్ఞాపన చేసినప్పుడు అక్కడున్నటువంటి వ్యక్తులు వీరి విజ్ఞాపన విని వారిని క్షమించడం అనేది జరిగింది హలేలుయా